అంగవైకల్యాన్ని చేయించి నర్సరీ రంగానికి విశిష్ట సేవలు అందించిన వెంకన్న సేవలు వెలకట్టలేనివని మాజీ మంత్రి కొరసాల కన్నబాబు అన్నారు. కడియపులంక జాతీయ రహదారి పక్కన గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మించిన వెంకన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కన్నబాబు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మార్కాని భరత్రామ్ అధ్యక్షత వహించగా మంత్రులు తానేటి వనిత, చెల్లిబోయిన వేణు, ఎంపీ బంగాగీత, ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సత్యసూర్య నారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, జి శ్రీనివాస్ నాయుడు, చైర్మన్ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు విచ్చేసి వెంకన్న చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, నర్సరీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. పల్లా వెంకన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన పెద్దలు, రాజకీయ విశ్లేషకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజున మనమందరం కూడా మనకు ఒక బాధ్యత ఉంది. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత. కాపాడాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని మొక్కలను పెంచడం. ఆ మొక్కలను పెంచే కార్యక్రమాన్ని పెద్దలు పల్లం వెంకన్న గారు, ఆయన అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా, చాలా మంది అంగవైకల్యం అనగానే మేమేం చేయలేము, మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతామనే ఆలోచనతో ఉంటారు, మనోధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన ఆ పరిస్థితులన్నీ కూడా అధిగమించి ధైర్యంగా స్టార్ట్ చేసినప్పుడు ఈ నర్సరీని ఆయన 10 సెంట్ల స్థలంలో మాత్రమే స్టార్ట్ చేశారని విన్నాను. ఈ రోజున ఆయన సొంతంగా సొంత భూమిలో 150 ఎకరాలు ఆయన నర్సరీని నడిపిస్తున్నారని, అది ఆయన కుమారులకి బహుమతిగా ఇచ్చారని కూడా విన్నారు. నిజంగా మరి అంత తక్కువ ప్లేస్ లో స్టార్ట్ చేసి కష్టపడి సొంతంగా 150 ఎకరాల భూమిని కుమారులకి బహుమతిగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున ఈ మొక్కలను పెంచే కార్యక్రమంలో ఈ నర్సరీలో మరి ఆయన అంగవైకల్యాన్ని కూడా పక్కన పెట్టి చాలా ప్లేసెస్ కు వెళ్లి రకరకాల మొక్కలు సేకరించి, పళ్ళ మొక్కలు కానీ, ఔషధ మొక్కలు కానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ, అలానే ఇలా రకరకాల మొక్కలన్నీ